నమస్కారం, వెల్కమ్ టు ఏఎంపీఎం న్యూస్ టుడేస్ న్యూస్ డీటెయిల్స్. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య, బసవతారకం ఆసుపత్రిలో కన్నుమూత. ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ తెలుగుదేశం సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందారు. కొంతకాలంగా వరుస కేసులతో ఒత్తిడికి గురైన కోడెల శివప్రసాదరావు తీవ్ర మనస్తాపం కారణంగానే ఆ చర్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో బసవతారం ఆసుపత్రిలో చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కోడెల 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, పలుమార్లు మంత్రిగా పనిచేశారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోటు ప్రమాద ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే, లాంచీ ప్రమాద కారణాలపై కూపి. గోదావరిలో బోటు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. 315 అడుగుల లోతుల్లో మునిగిన లాంచీ, గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. గోదావరిలో మునిగిన బోట్ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొనుగొన్నాయి. లాంచీ 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా గుర్తించారు. ఎక్కువ లోతు ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం తెలిపింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు నో చెప్పిన కేసీఆర్, బడ్జెట్ చర్చలో స్పష్టం చేసిన తెలంగాణ సీఎం. నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలకు గతంలో తెలంగాణ సర్కార్ అనుమతులు ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. యురేనియంతో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నం పెట్టే కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయని వ్యాఖ్యానించారు. అందువల్ల యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా కాంగ్రెస్, మజ్లిస్ తెరాస ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. యురేనియం తవ్వకాలు నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ప్రస్తావించారు. బహుశా ఈరోజు ఉదయం కౌన్సిల్లో మినిస్టర్ కూడా క్లారిఫై చేసినారు. అధ్యక్ష, యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవ్వలకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదు, ఇవ్వం కూడా. దీని మీద ఎవ్వరిని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల నల్లమల అడవులు నాశనం కానీయం. ఏబిఎన్ టీవీ ఛానల్ పై ప్రభుత్వ తీరు నిరసించిన జర్నలిస్ట్ సంఘాలు, విశాఖపట్నంలో ధర్నా చేపట్టిన మీడియా ప్రతినిధులు. ఏబిఎన్ టీవీ 5 న్యూస్ ఛానల్ పై ప్రభుత్వ అనధికార నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ మీడియా ప్రతినిధులు విశాఖలో ధర్నా చేపట్టారు. మీడియా స్వేచ్ఛకు సంకెల్లా అంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. వైజాగ్ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంట్ వ్యక్తం చేసేటటువంటి హక్కు, ఆ హక్కు పాలక వర్గాలు ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును ఎత్తి చూపి సరి చేసేటటువంటి హక్కు అది. ఆ హక్కును లేకుండా చేయడం అని అంటే ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. ఈరోజు ఆ పద్ధతుల్లో ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ ఉంది. గతంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ పత్రిక అదే పని చేసింది. చంద్రబాబు నాయుడు ఏమి చేసినా దానికి వ్యతిరేకంగా చేశారు. ఆ రోజు ఏమి నిషేధం విధించలేదే. అలాగని చంద్రబాబు నాయుడు గొప్పవాడని మేము అంటంలా. అలాగే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది, అంటే కొన్ని ఛానళ్ళు కానీ పత్రికలు కానీ వాళ్ళ విధానాలను విమర్శిస్తే తట్టుకోలేనటువంటి, సహించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండడం అన్నది చాలా అన్యాయం. వాల్మీకి మూవీ టైటిల్ మార్చాలంటూ బీజేపీ డిమాండ్, సెన్సార్ బోర్డులో ఫిర్యాదు. రామాయణాన్ని రాసిన వాల్మీకి పేరుని గ్యాంగ్స్టర్ సినిమాకు ఎలా పెడతారంటూ ఓ సామాజిక వర్గం వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ను బోయ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు కలిశారు. లక్ష్మణ్, బోయ్ సామాజిక వర్గ నేతలు సెన్సార్ బోర్డుకి వాల్మీకి టైటిల్ను మార్చాలంటూ ఫిర్యాదు చేశారు. వాల్మీకి టైటిల్ పెట్టడం వల్ల బోయ వాల్మీకి సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. తక్షణమే సినిమా టైటిల్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. లేకపోతే తదనంతర పరిణామాలకు దర్శక నిర్మాతలతో పాటు నటులు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. మరికొన్ని తాజా వార్తలు, వినోద కార్యక్రమాల కోసం ఏఎంపీఎం లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.